నేను సత్యసాయి జిల్లా నుండి మాట్లాడుతున్నాను. నాకు గత రెండేళ్ళైంది నాకు వాహనమిత్ర పడలేదు. అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. నాకు సచివాలయానికి వెళ్తున్నాను, మేడం గారిని అందరినీ అడుగుతున్నాను. నాకు వాహనమిత్ర మాత్రం పడకుండా చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాను. మున్సిపాలిటీ ఆఫీస్లో ఇదిగో అదిగో అంటారు. 1 ఇయర్ అలాగే కాలం గడిపారు గతంలో కూడా. కనీసం ఈసారన్నా పడుతుందేమో అని వెళ్ళాను. ఈసారి కూడా పడకుండా చేశారు. ఎందుకు చేశారు అని అడిగితే విచారించగా, కేవలం వీడు తెలుగుదేశం వాడే అని చెప్పి నాకు పడకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమని అతను అంటున్నాడు. మరి ఇదేంటయ్యా? ఇది నాకు రెండేళ్ళైంది నాకు వాహనమిత్ర పడలేదు. మేము కూడా మీలాగే మా ప్రభుత్వము ఆలోచించింటే మీరు స్టోర్ బీమన్నా తీసుకుందిరా. కానీ మాకు మా ప్రభుత్వానికి మాకు అట్లాంటిది లేదు. అందరూ బాగుండాలి, అందరికీ అందాలి అనే ప్రభుత్వం మాది. మా రఘునాథ రెడ్డి సారు ఇప్పటికి కూడా మీరు అధికారంలో ఉన్నా ఇప్పటికి కూడా ఎవరికి ఏమి జరిగినా ఆ పార్టీనా ఈ పార్టీనా అని అనుకోకుండా ఇప్పటికి కూడా ఆర్థిక సహాయం అందిస్తూ ఇప్పటికి కూడా వెళ్తూనే ఉన్నాము. అది మాకున్న లక్ష్యం. మీలాగా వాళ్ళ తెలుగుదేశము, వీడి కాంగ్రెసు అనేది ఆలోచన లేదు. మీరు వలపకిరం చేసేది మీరు. మాకు ఇప్పటికి కూడా నాకు వాహనమిత్ర ఎందుకు పడలేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.